యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా RRR రౌద్రం రణం రుధిరం ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందని ఎదురు చూసిన అభిమానులకి ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. చరణ్ వెనుక కూర్చుని ఉండగా తారక్ బైక్ నడుపుతున్నటువంటి ఫోటోని రిలీజ్ చేసి ఈ సినిమాలో రెండు పాటల మినహా మిగతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందని, త్వరలోనే దీనికి సంబంధించి ఒక భారీ అప్డేట్ వదులుతామంటూ షూటింగ్ టైంలో తీసిన పిక్చర్ని రిలీజ్ చేశారు. దీనిలో కొమరం భీమ్గా ఉన్న తారక్ బైక్ నడుపుతుండగా వెనక అల్లూరి సీతారామరాజుగా చరణ్ కూర్చుని మరి ఎంతో అద్భుతమైన స్మైల్ ఇస్తున్నారు. ఈ ఇద్దరు అలా స్మైల్ ఇస్తూ దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అయింది. అంటే ఇది లీక్ చేసింది అఫీషియల్గా నేను అనుకోండి, కాకపోతే ఈ పిక్చర్ అలా పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారిపోయింది. దీనిపై పలువురు స్పందించగా బిగ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా తన ట్వీట్ని తెలియజేశారు. చరణ్ అలాగే తారక్ ఈ ఇద్దరు కూడా బడా హీరోలయ్యి ఖచ్చితంగా భారీ హిట్ని సాధిస్తారు. సో డివివి దానయ్య, నీకు ఆ క్రెడిట్ మొత్తం దక్కుతుంది. ఈ ఇలాంటి బడా స్టార్స్ని పెట్టుకుని వీళ్ళిద్దరినీ మరో స్టార్కి తెచ్చినటువంటి రాజమౌళికి కూడా శుభాకాంక్షలు. ఈ పిక్చర్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. వీళ్లతో మరో సినిమా తీయాలన్న నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూద్దామంటూ ప్రొడ్యూసర్గా తన క్వాలిటీస్ని తన కోరికని బయటపెట్టాడు అల్లు అరవింద్. అలాగే ఈ ఇద్దరి బాండింగ్ చూస్తే చాలా ముచ్చటేస్తోందని, అలా ఖచ్చితంగా వీళ్ళిద్దరికి కలిసి నటించిన సినిమాలు భారీ హిట్గా నిలుస్తాయని, అప్పట్లో కృష్ణ అలాగే ఎన్టీఆర్ గారు ఎలా తీసేవాళ్ళు, అలాగే కృష్ణ శోభన్ బాబు గారి జోడీ ఎలా అయితే మల్టీస్టారర్గా ఉండేదో, ఇప్పుడు వీళ్ల జోడీ అలా కావాలని చాలా చాలా కోరికగా ఉందంటూ తెలియజేశారు అల్లు అరవింద్.